పైలం పిలగ 2 hours 3 minutes రన్ టైంతో ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని చూసిన తర్వాత నాకైతే పర్లేదు అనిపించిందండి. ఒకసారి ట్రై చేయొచ్చు. కొంతవరకు హీరో ఖాళీగా ఉండడం, ఒక అమ్మాయిని లవ్ చేయడం లాంటి రొటీన్ స్టోరీతో సాగినప్పటికీ కొంతవరకు ప్రీ ఇంటర్వెల్ ముందు నుండి ఎండింగ్ వరకు కొత్తగా సాగింది. అక్కడ కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, బట్ స్టిల్ కంపారిటివ్లీ ఇట్స్ ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్. ఏదైనా ఒక పని చేయడానికి ఎంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ చుట్టూ తిరగాలి, అందులో మళ్ళీ అనెథికల్ ఆఫీసర్స్ ఉంటాయి ఎలా చుక్కలు చూపిస్తారు, ఎంతమంది చుట్టూ తిరగాలి, ల్యాండ్ మాఫియా, ఇలాంటి కొన్ని కొత్త ఎలిమెంట్స్ని టచ్ చేయడం బాగుంది. కానీ మళ్ళీ అందులో సో మెనీ సాంగ్స్, కొన్ని అన్నెసెసరీ అండ్ డ్రాగ్డ్ సీన్స్, సింపుల్ క్లైమాక్స్ ఉండడంతో కొంత ఇంపాక్ట్ తగ్గింది. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి ట్రై చేయొచ్చు అని చెప్పాను. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే యస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, కోతులుగుట్ట అనే ఊర్లో ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్న మన హీరో ఎలాగైనా దుబాయ్ వెళ్ళాలని డబ్బుల కోసం ప్రయత్నిస్తుంటే వాళ్ళ మామగారు ఫ్యామిలీ ల్యాండ్ పత్రాలు చూపించి అది అమ్మి నువ్వు దుబాయ్ వెళ్ళని చెప్తారు. అప్పుడు హీరో ఏం చేశారు, ఎలాంటి సమస్యల్లో పడ్డారు, లవ్ స్టోరీ ఏమైంది, చివరికి ఏమైంది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్, హీరో సాయితీజ గారు అండ్ హీరోయిన్ పావని కర్ణ గారు అండ్ సపోర్టింగ్ రోల్స్లో డబ్బింగ్ జానకి గారు, ఇంకా చిత్రం శ్రీను గారు, వీళ్ళందరూ షైన్ అవుతారు. వీళ్ళందరి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఇంకా హీరోయిన్ తెలుగు గారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇలాగే కొందరు తెలుగు వారికి కూడా ఛాన్సెస్ ఇస్తే బాగుంటుంది, అట్లీస్ట్ ఇలా చిన్న సినిమాలకైనా. ఇక స్టోరీ వైజ్ కొంత ఫ్రెష్నెస్ ఉంది, అలాగే కొంత రొటీన్ థింగ్స్ కూడా ఉన్నాయి. కానీ మెయిన్గా నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఈ మైనింగ్ అంటూ ఆ ఊరు వాళ్ళకి చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత మెయిన్ పర్మిషన్ కోసం చాలామంది గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర అప్రూవల్స్ కోసం తిరిగినట్టు ఇలా చూపించడం బాగుంది. ఇది ఎంతో రీసెర్చ్ చేస్తేనే కదా తెలియదు. రొటీన్గా సాగుతుంది అన్నప్పుడు ప్రీ ఇంటర్వెల్ ముందు ఈ ల్యాండ్ సెల్లింగ్ అనే పాయింట్తో ఎంగేజింగ్గా మార్చారు. అక్కడ డెవలప్మెంట్ నచ్చింది నాకు ఇంటర్వెల్ వరకు. ఇక మ్యూజిక్ అండ్ సాంగ్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ మరీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేం, బట్ ఒక క్వాలిటీ వెబ్ సిరీస్ కొన్నట్టు బాగుంది. మైనస్ పాయింట్స్, ముందు చెప్పినట్టు మొదటి 40 minutes కొంచెం ఫెమిలియర్గా వెళ్తూ ఉంటుంది, అన్ని సాంగ్స్ అక్కర్లేదు అనిపించింది. లవ్ స్టోరీని ఇంకా హీరోయిన్ రోల్ సెటప్ బాగున్నప్పటికీ హీరో మరియు హీరోయిన్తో అన్ని సీన్స్ అక్కర్లేదు అనిపించింది. ఇంకా లాస్ట్లో క్లైమాక్స్ కూడా బాగానే ఆలోచించినప్పటికీ టూ మచ్ అని ఎలా సింపుల్గా ఇలా ఎలా ఈజీగా అయిపోతుంది అని ఎలా ఉంది. ఐ మీన్ ఇంత చేసిన వారిని కూడా అంత ఈజీగా ఎలా వదిలేశారు అన్నట్టుగా. ఇంకా సెకండ్ హాఫ్లో ఈ ఆఫీసర్స్ చుట్టూ తిరిగే సీన్స్లో ప్రాసెస్ని ఇంకా మెసేజ్ని బాగానే కన్వే చేసినా సరే సీన్స్ రిపీటెడ్గా అనిపించాయి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఇట్స్ ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్, కొంచెం నార్మల్గా ఉన్నప్పటికీ కొంచెం కొత్తగా కూడా ఉంది. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.